లీడ్స్ టెస్ట్ లో ఓటమి అంచున టీమిండియా రెండవ ఇన్నింగ్స్ లో 251 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. పుజారా కోహ్లీ అవుట్ అయ్యాక పెవిలియన్ కు క్యూ కట్టారు భారత బ్యాట్స్మెన్స్. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే కోహ్లీ సేన ఇంకా 90 పరుగులు చేయాల్సి ఉంది. లీడ్స్ టెస్టులో ఓటమి అంచున టీమిండియా ఉంది. రెండో ఇన్నింగ్స్లో 251 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది కోహ్లీ సేన. పుజారా కోహ్లీ అవుట్ అయ్యాక పెవిలియన్కు క్యూ కట్టారు భారత బ్యాట్స్మెన్స్. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే కోహ్లీ సేన ఇంకా 90 పరుగులు చేయాల్సి ఉంది. లీడ్స్ టెస్టులో ఓటమి అంచనా ఉంది టీమిండియా. రెండో ఇన్నింగ్స్లో 251 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది కోహ్లీ సేన. పుజారా కోహ్లీ అవుట్ అయ్యాక పెవిలియన్కు క్యూ కట్టారు భారత బ్యాట్స్మెన్స్. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే కోహ్లీ సేన ఇంకా 90 పరుగులు చేయాలి. టీమిండియా ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు టీమిండియా ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్ రాబిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. పుజారా అలాగే కోహ్లీ అవుట్ అవడంతో క్రమంగా అందరూ బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారు. సో 278కి టీమిండియా ఆల్అవుట్ అయింది. ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. లీడ్స్ టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆల్అవుట్ అయింది టీమిండియా. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓటమి పాలైంది కోహ్లీ సేన. తొలి రెండు టెస్టుల్లో రాణించిన టీమిండియా మూడో టెస్టులో మాత్రం సత్తా చూపలేకపోయింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.